జిల్లా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. హస్తంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటితో కలిసి గూడెం మహిపాల్ రెడ్డి రేవంత్ తో భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ ను మహిపాల్ రెడ్డి కలవడంతో ఆయన చేరిక కూడా ఖాయమైందని చెబుతున్నారు. కాంగ్రెస్ లో మహిపాల్ రెడ్డి త్వరలో చేరిక ఉంటుందనే చర్చ సాగుతోంది. వారం క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకులను కలిసిన గూడెం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి చేరతారని ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ను వీడి మరో ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. ఇవాళ ఆయన పార్టీలో చేరతారనే టాక్ వినిపిస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ పవన్ కుమార్, కాంగ్రెస్ లోకైతే వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ఇంకా పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి అని అనుకోవచ్చా? మహిపాల్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు జాయిన్ అవ్వబోతున్నారు? రాధిక, ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని శాసనసభ్యులు విడుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ అటు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టాయి. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుతున్నారు. మొన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అటు ప్రకాష్ గౌడ్ చేరితే, నిన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే నిన్న ఉదయం అరకపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక నిన్న సాయంత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో కొంత కలకలం మొదలైంది బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ గూడెం మహిపాల్ రెడ్డిని నిలువరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అటు హరీష్ రావు అక్కడ సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్లో కీలకమైన నేతగా ఉన్నారు. తన జిల్లాకు చెందిన నేతలు ఎవరు కూడా అటు అధికార పార్టీ వైపు వెళ్లకుండా ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదని తెలుస్తుంది. ఇటీవల గూడెం మహిపాల్ రెడ్డి పైన అటు ఈడీ దాడులు చేసింది, ఈడీ సోదాలు నిర్వహించింది, ఆయన మైనింగ్ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయన పైన కేసు కూడా నమోదు చేసింది. ఆ తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్ళారు. ఆ సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలిశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పినప్పటికీ కూడా ఆయన కేవలం ఈడీ విచారణ కోసమే తాను ఢిల్లీకి వచ్చానంటూ చెప్పారు. కానీ నిన్న అకస్మాత్తుగా మంత్రి పొంగులేటితో కలిసి ఆయన అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేది కాంగ్రెస్ వ్యూహంగా చెప్తున్నారు. ఒకేసారి అందరూ కనుక చేరినట్లయితే దాని గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పదే పదే అటు ఒక్కొక్కరుగా చేరుతున్నారు, ఇవన్నీ కూడా ఫిరాయింపు చట్టం వారికి వర్తిస్తుంది అని చెప్పినప్పటికీ కూడా ఇలా రోజుకి ఒకరిని రెండు రోజులకు ఒకరిని చేర్చుకోవడం ద్వారా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే లోక్సభ ఎన్నికల రిజల్ట్ తర్వాత పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా. ఇక వరుసగా ఎమ్మెల్యేల చేరికతో వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టి పార్టీ నేతలే మారిపోతున్నప్పుడు మనమెందుకు అంటూ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ రకమైన పథకం ప్రకారమే ఒక్కొక్కరిగా ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో భారీ షాక్ బీఆర్ఎస్కు తగలనున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన నగరానికే చెందిన ఎమ్మెల్సీ ఆయన ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో మాట్లాడారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మెదక్ జిల్లాకు చెందిన మరో ముగ్గురు శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దానిలోపే అటు వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడానికైతే ఆ పార్టీ సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ ఈ అసెంబ్లీ సెషన్ కన్నా ముందే చేర్చుకునేలాగా వ్యూహాలు రచిస్తుంది. చూడాలి గూడెం మహిపాల్ రెడ్డి మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవుతారా లేకుంటే రేపు జాయిన్ అవుతారా అనేది చూడాలి. పార్టీలో చేరిక మీద మాత్రం ఆయన పూర్తిగా సమ్మతి తెలియజేశారు. తాను బేషరతుగానే పార్టీలో చేరుతున్నానంటూ ఆయన చెప్పినట్లుగా సమాచారం అందుతుంది రాధిక.
రైట్ పవన్, ఇప్పటికే బీఆర్ఎస్ చేరికలను ఆపేందుకు నిలువరించేందుకు కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులోనే బీజేపీతో కూడా డీల్ చేసుకున్నట్టుగా కూడా మనం ఆరోపణలు అయితే విన్నాము. సో ఈ నేపథ్యంలో ఇంకా ఫర్దర్గా యాక్షన్ ప్లాన్ బీఆర్ఎస్ది ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను సముదాయించేందుకు, బుజ్జగించేందుకు కేసీఆర్ వాళ్ళందరినీ కూడా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి పిలిచారు. అక్కడ వాళ్ళతో భోజనాలు కలిసి భోజనాలు చేశారు. రాబోయే రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తాము. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మనమే ఉంటాము, కాబట్టి ఎవరు కూడా తొందరపడవద్దు అంటూ బుజ్జగించినప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయన మాట వినలేదు. ఆయన కలిసి వచ్చిన మరుసటి రోజు, 2 రోజుల తర్వాత చేవెళ్ళ ఎమ్మెల్యే కాళీ యాదయ్య పార్టీలో చేరారు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరారు. అలానే అటు అరకపూడి గాంధీ తదితరులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి కేసీఆర్ని కలిసి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా నిలవరించలేకపోతున్నామనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అందుకే కొత్త వాదనను తెర మీదకి తీసుకొచ్చారు, కొత్త ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారని తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా నిలవరించడానికే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నాం. తద్వారా బలమైన పార్టీ, అధికారం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండదండలు మనకు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బీజేపీలో చేరుతున్నారు, బీజేపీలో పార్టీని మర్జ్ చేస్తున్నారనే ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారనే ఆ ప్రచారం కూడా కొనసాగుతుంది. చూడాలి అటు బీఆర్ఎస్ నాయకుల వ్యూహం ఏంటనే చూడాలి. ఇప్పటికే వాళ్ళైతే పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండడానికి అంగీకరించడం లేదు. గడిచిన 10 సంవత్సరాలుగా ఎలాగ ఆత్మాభిమానం కోల్పోయి పార్టీలో ఉండవలసి వచ్చింది. ఈ రోజు కూడా తమని ఎమ్మెల్యేలుగా గుర్తించలేదు, కనీసం తమకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ పార్టీ మారుతుంటే మాత్రం కేసీఆర్ పిలిచి మాట్లాడుతున్నారంటూ అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తాము పార్టీ మారుతామంటూ అక్కడ సొంత పార్టీ నేతలతోనే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ పవన్.